వెల్కమ్ టు నిఖిల హోమ్లీ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు ఇంకో మంచి వీడియోతో వినాయక చవితి స్పెషల్గా మీకోసం ఈ వీడియో ఎర్నది ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను. సో రీసెంట్గా నేను కాణిపాకం అయితే వెళ్ళాను. సో అక్కడ నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, నా ఎక్స్పీరియన్స్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది కాణిపాకంలో మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే గుడి కొంచెం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే చాలా ఏళ్ళ కింద కట్టిన గుడి కదా, కొంచెం దాన్ని రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు గుడి మెయిన్ గుడిలో. సో అదన్నమాట మెయిన్ ఫ్రంట్ సైడ్ మనకి గుడి ఫ్రంట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. గుడికి పక్కనే ఇలా వరదరాజస్వామి దేవస్థానం అని చెప్పి స్టార్టింగ్ వెళ్ళంగానే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో అది వరదరాజస్వామి గుడి, మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది వరదరాజస్వామి గుడి అంటే లైక్ వెంకటేశ్వర స్వామి అని చెప్పేది. తిరుపతిలో కూడా మనకి వరదరాజస్వామి గుడి ఉంటుంది. ముందు ఈ స్వామి వారి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది వరదరాజస్వామి గుడి ఫ్రంట్ సైడ్. ఇటు వచ్చేసి రైట్ సైడ్ అనమాట, రెండు సైడ్లు మనం గుడికి అనేది వరదరాజస్వామి గుడికి వెళ్ళచ్చు. సో ఆ సైడ్ నుంచి మనకి వ్యూ అనేది గుడి వ్యూ అనేది ఇలా ఉంది. చూసారుగా చాలా బాగుంటుంది గుడి. ఇది ఇవి వినాయక స్వామి కాణిపాకంలో స్వయంభూ స్వామి అనమాట. చాలా ఏళ్ళ కింద వెలిసిన స్వామి, నిజంగా స్వామి వెలిసారు స్వయంభూ స్వామి. ఇలా ఉంటుంది మనకి వ్యూ అయితే. గుడి ఎదురుగానే కోనేరు ఉంటుంది, కోనేరులో ఇలాగ చిన్న వినాయక స్వామి విగ్రహం పెట్టి బాగుంటుంది మండపం లాగా. సో మేము వెళ్ళినప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి కోనేరులో వాటర్ అయితే లేవు, నార్మల్గా అయితే వాటర్ ఎప్పుడు ఉంటాయి, బాగుంటాయి, చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళిన టయానికి మా బ్యాడ్ లక్ కోనేరులో వాటర్ అయితే లేవు. సో మేము కూడా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది కాణిపాకం వెళ్ళి, ఈ 7 ఇయర్స్ తర్వాతే వచ్చాము. ఆ టైంలోనే ఖచ్చితంగా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకి ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని చెప్పేసి బోధనలా అలా బాగుంటుంది గుడి. ఇది ముందు మెయిన్ టెంపుల్, గాలి గోపురం అంటారు కదా అలా అన్నమాట. చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడే మనకు అందరు కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటారు అన్నమాట. సో మనకి నార్మల్గా దర్శనాలు కూడా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఒకటి మనీ ఇంకోటి వచ్చేసి ఫ్రీ దర్శనం అని చెప్పేసి. ఏ దర్శనానికైనా అంటే బేస్డ్ అపాన్ యువర్ ఒపీనియన్ మనం ఆ దర్శనానికి వెళ్ళచ్చు. సో మేము వెళ్ళిన ఎర్లీ మార్నింగ్, మేము అలా అంటే నైట్ 7 ఆఫ్టర్ 7 ఎర్లీ మార్నింగ్, జనాలు తక్కువ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఫ్రీ దర్శనానికి వెళ్ళినా నో ప్రాబ్లం, చాలా ఎర్లీగా వెళ్ళేసి రావచ్చు. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో దర్శనం అయిపోతుంది. నార్మల్గా అయితే ఆఫ్టర్ 8 ఏఎం తర్వాత జనాలు చాలామంది ఉంటారు. అండ్ అంటే అప్పుడు మనీ పెట్టే దర్శనానికి వెళ్తూ ఉంటారు ఫ్రీ దర్శనానికి వెళ్ళలేని వాళ్ళు అలా అన్నమాట. సో ఫ్రంట్ నుంచి అయితే ఉండదు ఏ దర్శనం, ఏదైనా కొంచెం క్యూలో నుంచే వెళ్ళి రావాలి. ఫ్రంట్ వ్యూ అయితే మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా గుడి ఎంత చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ప్లేస్గా ఎక్కువ ఉంటుంది. గుడికి ముందుగానే ఇలాగ కొంచెం వస్తే క్లాక్ రూమ్ అని ఉంటుంది, అంటే లగేజ్ రూమ్స్ తీసుకున్న వాళ్ళు లగేజెస్ అన్నీ క్లాక్ రూమ్లో పెట్టుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో గుడికి ఇలానే ముందు ఫ్రంట్ సైడ్లోనే చాలా షాప్స్ ఉంటాయి. నేను ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో తీసాను కాబట్టి షాప్స్ అప్పటికి తెరవలేదు, కానీ చాలా షాప్స్ ఉంటాయి. మీకు షాపింగ్ చేసుకున్న వాళ్ళు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది స్పేషియస్గా, చాలా పెద్ద గుడి. సో ఇదంతా గుడికి రైట్ సైడ్లో ఉంటుంది షాపింగ్ మాల్స్ అన్నీ. వజరాస్వామి గుడి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ షాపింగ్ మాల్స్, ఈ క్లాక్ రూమ్స్ అన్నీ గుడికి రైట్ సైడ్ రైట్ కార్నర్లో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి రైట్ కార్నర్ నుంచి వ్యూ మీకు మీకు చూపిస్తున్నది. సో చూసారు కదా రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే ఇలాగా కొబ్బరికాయలు కొట్టుకుంటారు, కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్తూ ఉంటారు దర్శనానికి. లేకపోతే దర్శనం తీసుకొచ్చినైనా కొబ్బరికాయలు కొట్టడం, గుళ్ళోకి మాత్రం కొబ్బరికాయలు నాట్ అలౌడ్, తీసుకెళ్ళనివ్వరు. ఇలా కొబ్బరికాయలు కొట్టే చోట చిన్న వినాయక స్వామి విగ్రహం ఉంటుంది. సో స్వామికి దండం పెట్టుకొని ఒకసారి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటుంటారు. చూసారు
చూసారు కదా, రైట్ సైడ్ గుడికి రైట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. రైట్ సైడ్ నుంచి ఇలా ఎంట్రన్స్ ఉండదు, ఫ్రంట్ మనకి కోనేరు ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఎంట్రన్స్. 150 రూపీస్ దర్శనం వాళ్ళు డైరెక్ట్గా ఈ క్యూ నుంచి వెళ్ళిపోవచ్చు ఇది. అండ్ ఫ్రీ దర్శనం అయితే నేను చూపిస్తాను ఇంకో సైడ్ నుంచి, మనకి బ్యాక్ సైడ్ నుంచి రావాలి దర్శనానికి అయితే. 150 రూపీస్ దర్శనం అయితే ఇలా రైట్ సైడ్ నుంచి ఫ్రంట్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో కరెక్ట్గా మేము వెళ్ళింది అయితే శ్రావణ మాసంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని స్వామివారి ఆశీర్వాదం కోసం చాలామంది వచ్చారు. చూసారు కదా రైట్ సైడ్, ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తుందంతా రైట్ సైడ్ వ్యూ అనమాట. సో టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నా చెప్పాను కదా, అంటే ఏదైనా పెద్ద హెవీ హెవీగా మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయంటే వీటి సహాయంతో లోపలికి మనకి తీసుకెళ్తూ ఉంటారు. అందుకే నేను ఇది చూపిస్తున్నాను మీకు జూమ్ చేసి. స్టాండ్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి బేస్ వాటిని యూజ్ చేసుకొని మనకి కావాల్సిన గుళ్ళోకి ఏమైనా మెటీరియల్ కావాలంటే రీకన్స్ట్రక్షన్కి ఆ మెటీరియల్స్ అన్నీ ఇలా బయట నుంచి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అండ్ ఎదురుగానే ఇక్కడ ఏంటంటే ఏదైనా టికెట్స్ కావాలి కదా, అద్దెత సేవ టికెట్స్, డొనేషన్ కౌంటర్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దర్శనం గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా, లేదంటే సెల్ ఫోన్స్ ఏదైనా డిపాజిట్స్ చేసుకోవాలన్నా కెమెరాస్ అక్కడ పెట్టుకోవాలంటే ఇవి ఇక్కడ రైట్ సైడ్లోనే ఇక్కడ పెద్ద హాల్లా ఉంటుంది, హాల్లో రూమ్స్ ఉంటాయి అన్నమాట టికెట్స్ తీసుకునే ఇన్ఫర్మేషన్ సెంటర్ అవన్నీ అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. యూనియన్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, ఏటీఎం సెంటర్, అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఉంటుంది అనమాట. చిన్న హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళ కోసం ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అన్న హాస్పిటల్ అలాగా అలా ఉందన్నమాట. ఇవన్నీ రైట్ సైడ్లోనే ఉంటాయి మనకి. 3-2 types ఆఫ్ దర్శనం ఉన్నాయి. ఒకటి 100 రూపీస్ దర్శనం క్యూ లైన్ అయితే ఇది, 150 అయితే డైరెక్ట్గా నేను ఇందాక చూపించాను కదా కొబ్బరికాయలు కొట్టే కదా అటు నుంచి వెళ్ళిపోవచ్చు. చూసి కదా అన్న దర్శనానికి ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తున్నారు. చూసారు కదా గుడి ముందే కొంతమంది ఇలాగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఏ టెంపుల్ అయినా ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే. సో అది ఇది గుడికి ఏంటంటే రైట్ సైడ్ నుంచే మనకి ఇలాగా దీని ఒక గ్రీన్ షెడ్లా ఉంది కదా, షెడ్కి ఎదురుగానే బస్ స్టాప్ ఉన్నది. బస్ స్టాప్ దిగి ఇలా లోపలికి వచ్చేస్తే మనం డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక వే అనమాట, ఇది ఇంకో వే అనమాట. బస్ స్టాప్ దిగిన కానీ డైరెక్ట్గా మెట్లెక్కేసి ఈ వేకి వచ్చేయచ్చు. ఇప్పుడు నేను ఫ్రీ దర్శనం చూపిస్తున్నాను, ఈ ఫ్రీ దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి గుడికి నాలుగు వైపులా ఎటు వైపు నుంచి వచ్చినా మనం గుడికి వెళ్ళిపోగలము. అస్సలు కన్ఫ్యూజనే అవసరం లేదు, ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టి క్లియర్గా ఉంటుంది అన్ని ఎటు వెళ్ళాలి ఏంటి అనేసి. ఈ హాల్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదైనా స్వామివారికి ఏదైనా కళ్యాణం కానీ లేదన్నా ఏదన్నా సేవలు చేయాలన్నా కానీ ఈ హాల్లో చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ ఇప్పుడు ఉచిత దర్శనం అనం కదా, ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. అలాగే రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, గుడి తరపున రూమ్స్, అలాగే ప్రైవేట్ రూమ్స్, 2 types ఆఫ్ రూమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ శ్రీ గణేష సదన్ అనమాట, ఇది గుడి తరపున రూమ్స్ అన్నమాట, గవర్నమెంట్ రూమ్స్ లైక్ టెంపుల్ తరపున రూమ్స్. రూమ్స్ ఇక్కడ మేము కాకపోతే ఈ రూమ్స్ తీసుకోవాలి, వేరే రూమ్స్ తీసుకున్నాము, అది కూడా గుడికి ఆపోజిట్లోనే ఉంటాయి, అవి కూడా చాలా బాగున్నాయి, అది కూడా చూపిస్తాను. చూసారు కదా అలా స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ ఉంటే మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్గా వచ్చి రైట్ తిరగాలి. ఈ రూమ్స్ కనిపిస్తున్న ఆ రూమ్స్ అన్ని విఐపీ రూమ్స్ అనమాట, వాళ్ళకి రూమ్స్ అవి. సో చూసావు కదా ఫ్రీ దర్శనం, ఏ దర్శనానికైనా సరే పంచ కట్టుకునే వెళ్ళాలి దర్శనానికి, అది మాత్రం మర్చిపోకండి. సో అదొక రూల్ అనమాట. సో ఫ్రీ దర్శనం వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు. చెప్పాను కదా రీకన్స్ట్రక్షన్ చెప్పి. సో వీటి సహాయంతోనే మనకి బయట నుంచి మెటీరియల్స్ అనేది గుడి లోపలికి తీసుకెళ్తారు. చూసారు కదా మెయిన్ టెంపుల్ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే స్వామివారు ఎక్కడైతే వెలిసారో స్వయంభూ స్వామి, ఆ టెంపుల్ ఆ గోపురాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. అదే నేను ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను క్లియర్గా. సో అది గుడికి బ్యాక్ సైడ్ అనమాట, ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తుంది. గుడికి బ్యాక్ సైడ్ నుంచే మనకు ఫ్రీ దర్శనానికి వెళ్తాము.
రైట్ సైడ్ నుంచేమో 100 రూపీస్ దర్శనం, 150 రూపీస్ దర్శనం వెళ్ళొచ్చు. అలా బ్యాక్ సైడ్ వస్తే ఫ్రీ దర్శనం అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇది చూసారు కదా ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారో. బ్యాక్ సైడే మనకి ఇలాగా నక్షత్రవనం అని ఒకటి ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాణిపాకంలో. సో చూసారు కదా నక్షత్రవనంకు దారి అని చెప్పేసి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి నక్షత్రవనం అంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుందంట, ఈ నక్షత్రంలో పుట్టారు అని అంటూ ఉంటుంది కదా. ఆ నక్షత్రానికి రిలేటెడ్గా ఒక చెట్టు ఉంటుందన్నమాట. సో మన నక్షత్రాన్ని బేస్ చేసుకొని మనకంటూ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఏంటంటే పూజారి గారు ఉంటారు. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పూజారి గారు లేరు. సో పూజారి గారు ఉంటారు అక్కడ. వాళ్ళకి మనీ కొంత ఇస్తే మనం 50 రూపీస్ ఆ 10 రూపీస్ ఎంత కొంత మనీ ఇస్తే వాళ్ళు పూజ చేసి మనకు ఆ చెట్టు చుట్టూ 3 టైమ్స్ అంటే అక్కడ ఏ బేస్డ్ అప్ ఆన్ నక్షత్రం ఆ చెట్టును బట్టి ఎన్ని రౌండ్స్ తిరగాలో చెప్తారు. ఆ చెట్టు చుట్టూ అన్నిసార్లు తిరిగితే మనం ఏదన్నా తెలిసి తెలియజేసిన తప్పులు ఉంటే అవన్నీ పోతాయి అని అంటారు. చాలా మంచిది అని కూడా అంటారు. సో అదన్నమాట నక్షత్రం ఉన్న స్పెషాలిటీ అయితే. సో వ్యూ అయితే మనకి ఇలా ఉంటుంది, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. సో ఇలా బోర్డ్స్ పెట్టుంటారు ఏ చెట్టు ఏ నక్షత్రానికి ఏ చెట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్య నక్షత్రం అంటే రావి చెట్టు, అలా పునర్వసు అంటే వెదరు చెట్టు, అలాగా బేస్డ్ అప్ ఆన్ నక్షత్రం ఒక్కొక్క చెట్టు ఉంటుంది అనమాట. సో చూసుకోండి మీ నక్షత్రం, నేను ఏమైనా వీడియో తీసుంటాను మీకు క్యాప్చర్ అయితే నాకు హ్యాపీ అయ్యే కదా. సో ఇది చిత్త నక్షత్రం. చిత్త నక్షత్రం వల్ల అయితే బిల్వ వృక్షం. అలాగా ఎవరన్నా చిత్త నక్షత్రం ఉంటే అలా చూసుకొని పైన అలా ఉంటుంది కదా ఒక శ్లోకం, ఆ శ్లోకం చదివి ఎన్నిసార్లు ప్రథమ అంటే ఒకసారి తిరిగితే సరిపోతుంది ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి. అలాగే శ్రవణం నక్షత్రం. శ్రవణం నక్షత్రం అందరికీ తెలుసు, స్వయంగా వెంకటేశ్వర నక్షత్ర జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రమే అనమాట. సో ఇలాగ బోర్డు మీద చెప్పాం కదా ఆ శ్లోకం చదువుకొని ఎన్నిసార్లు తిరగాలని రాసి ఉంటుందో అన్నిసార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి నిమ్మ చెట్టు అలాగే. సో నక్షత్రవనానికి మనకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, అలాగే గుడి రైట్ సైడ్ నుంచి కూడా ఇంకొక దారి ఉందన్నమాట. సో రెండు దారులు ఉన్నాయి, ఎటు నుంచైనా మనం వెళ్ళొచ్చు. సో నేను ఒక సైడ్ నుంచి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నక్షత్రవన ఫ్రంట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే గుడికి బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా ఏళ్ళ కిందటిది. అసలు నిజంగా చెప్పాలంటే కాణిపాకం వినాయక స్వామి గుడి రాకముందే, అంటే ఆ స్వామి రాకముందే ఈ గుడి అనేది ఉందన్నమాట. రాజులు కట్టించిన గుడి ఇది. చాలా ఏళ్ళ క్రితం గుడి, చాలా ఉందన్నమాట దీనికి చరిత్ర కూడా. ఈ గుడి కూడా మనకి 3 ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక ఎంట్రన్స్, ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి నేను ఈ గుడి చూపిస్తాను. ఇది కూడా ఈ గుడి కూడా మనకి మెయిన్ టెంపుల్ ఉంది కదా కాణిపాక వినాయక స్వామి టెంపుల్, ఆ వినాయక స్వామి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. ఈ నక్షత్రవనము ఈ టెంపుల్ రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఇదంతా చూసారు కదా ఇక్కడ స్వామివారి రథం, ఆయనకి రథం అన్నమాట ఇది. సో రథము నక్షత్రవనం రథం అలాగే ఈ శివుడి గుడి రెండు మూడు పక్క పక్కనే ఉంటాయి. చాలా పెద్ద గుడి అన్నమాట ఈ గుడి కూడా. చాలా ఏళ్ళ కాలం అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినాను కదా, చాలా ఏళ్ళ కాలం కొన్ని సంవత్సరాల క్రితం గుడి, రాజులు కట్టించిన గుడి అన్నమాట. దీనికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇది అన్నమాట టెంపుల్, శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవస్థానం కాణిపాకం. గుడికి మెయిన్ వినాయక స్వామి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. చాలా పెద్ద గుడి, దీనికి కూడా చాలా చరిత్ర ఉంది, చాలా పురాతనమైన గుడి కూడా.
మనకి వ్యూ అనేది ఇలా ఉంటుంది గుడి. సో ఈ గుడి స్టార్టింగ్లో నేను 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు చాలా చిన్న గుడి అనమాట. ఇప్పుడు దీన్ని చాలా పెద్దగా చేశారు, చుట్టూ పార్క్ పెట్టేసి లోపల శివుడు పార్వతి అలాగే వినాయకుడు అయ్యప్ప స్వామి ఇలాగ అందరినీ మణికంఠేశ్వర స్వామిని ఇలా చాలామంది స్వామి విగ్రహాలు చిన్న పార్క్ లాగా చేశారు. చాలా పెద్దగా చేశారనమాట ఈ గుడిని కూడా, మణికంఠేశ్వర స్వామి దేవస్థానం. ఇది గుడి లోపల అనమాట, చెప్పాం కదా పార్క్లా ఉంటుందనేసి మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో. ఇది లోపల సైడు, ముందు నంది అలాగే శివుడు పార్వతి వినాయక స్వామి అయ్యప్ప స్వామి ఇలా అందరి విగ్రహాలు ఉంటాయి. సో చూసారు కదా ఈ అమ్మవారు వచ్చేసి పార్వతి అమ్మవారు. గుడికి అంటే గుడికి ఎదురుగా ముందు నంది ఉంటారు, రైట్ సైడ్ ఏమో శివయ్య ఉంటారు, లెఫ్ట్ సైడ్ ఏమో ఇలాగా పార్వతి అమ్మవారు, మణికంఠేశ్వర స్వామి అలాగే వినాయక స్వామి. చాలామంది చాలా పార్కింగ్ ఏరియా చేసి స్పేషియస్గా ఎవరైనా కూర్చోవడానికి కానీ ఫ్రీగా ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగా అరేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, స్పేషియస్గా అన్న సైలెంట్గా కూడా ఉంది హిందీ విధంగా చెప్పాలంటే. సో మనకి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట, ఇది వచ్చేసి రైట్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది మనకి టెంపుల్. అండ్ అలాగే గుడికి ఫ్రంట్ సైడ్లోని ఇలాగా గోవులకి సేవ చేస్తూ ఉంటారు కదా, చాలా మంచిది. ఇలా ఉంటుందన్నమాట గోకులం గోమాత సేవ అని చెప్పేసి ఇలా ఉంటుంది. కొంత మనీ ఇస్తే అక్కడ పూజారు ఉంటారు, మనకి పూజ చేస్తారు, గో పూజ అనేది చేస్తారు. చాలా మంచిది గో పూజ కూడా, స్వయంగా లక్ష్మీదేవి గౌరీమాత అంటారు కదా గోమాత పూజ కూడా. గుడికి ఫ్రంట్ సైడ్లోనే ఉంటుంది గోమాత పూజ కూడా. అండ్ అలాగే గుడికి ఫ్రంట్ సైడ్లోనే ఇక్కడ డైరెక్ట్ బస్ స్టాప్ అని ఒకటి ఉంటుంది. అండ్ అలాగే వాహనాలకి పూజ కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ, మనీ ఇస్తే చాలు వాళ్ళు మనకు పూజ చేసేస్తారు. వినాయక స్వామి గుడి ఎదురుగానే ఉంటుంది అండ్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది ఆ వాహన పూజ. బస్ స్టాప్ దిగి బస్సులు దిగి ఇలాగ ఫ్రంట్ సైడ్ ఒక స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కి వెళ్తే చాలు మనకి రూమ్స్, క్లాక్ రూమ్స్, టెంపుల్ అన్నీ అవైలబుల్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. డైరెక్షన్స్ ఉంటాయి, అసలు కన్ఫ్యూజనే అవసరం లేదు. ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయి, క్లియర్గా ఉంటుంది. మనం గుళ్ళోకి వెళ్ళడానికి బస్ స్టాప్ నుంచి ఇదొక వే అయితే, అంటే స్ట్రైట్గా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. అలాగే రైట్ సైడ్కి వెళ్తే కార్ పార్క్ చేసుకొని అటు నుంచి కూడా మనం టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ నేను వీడియో స్టార్ట్ చేసింది అదొక వే అనమాట, ఇదొక వే. ఈ టూ వేస్ నుంచి మనం టెంపుల్లోకి ఏదైనా ఎంట్రన్స్ వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే వినాయక సదన్ అండ్ గెస్ట్ హౌస్లో టెంపుల్ వాళ్ళది అనమాట ఈ గెస్ట్ హౌస్. సో ఈ గెస్ట్ హౌస్లో ఉన్నాము, చాలా బాగుంది. రీసెంట్గానే ఈ గెస్ట్ హౌస్ అనేది కట్టడం జరిగింది. రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. నాన్ ఏసీ, ఏసీ టూ టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాన్ ఏసీ అయితే 800 ఉంది, ఏసీ అయితే 1200 రూపీస్ ఉందన్నమాట. సో బేస్డ్ అపాన్ యువర్ కన్వీనియంట్ మనం రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. సో రూమ్స్ టూర్ కూడా నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. రూమ్ టూర్ వరకు నేను సపరేట్గా షేర్ చేస్తాను, ఎందుకంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి రూమ్ టూర్ ఎలా ఉందనేది. సో ఇదన్నమాట నా కాణిపాకం ట్రావెల్ జర్నీ. సో మరి మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.